మహాబలి హనుమతుకి, రుచికర లీలా రామ భగత్కి, జయ 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 రఘునందన రామ, జయ 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 మహాబలి హనుమాన్. దశానన్ సె బలశాలి శతానన్, అనగినత్ బరసాయ శిలాఖండ్, సామ్నా కరత్ లఖన్ రఘురాయి, ఔర్ కపీష్ భి గదా ఉఠాయి. ఉత్షఠ మాయా భి భయకారీ, రామ కపీత్ సదాచారీ, పూర్ణ ధర్మ స్థాపన లాయి, యుద్ధ లడే హనుమత్ రఘురాయి. గాథా మహాబలి హనుమత్ కి, రుచికర లీలా రామ భగత్ కి, జయ 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 రఘునందన రామ, జయ 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 మహాబలి హనుమాన్. ఏ గాథా మహాబలి హనుమత్ కి, రుచికర లీలా రామ భగత్ కి, జయ 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 రఘునందన రామ, జయ 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 మహాబలి హనుమాన్. దుష్ట ధనుజ చక్రాస్త్ర మారా, కింతు కపీష్ విఫల పరహారా, పవన్ తనయ విపత్తి నివారే, కాజ సవారే సంకట టారే. గాథా మహాబలి హనుమత్ కి, రుచికర లీలా రామ భగత్ కి, జయ 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 రఘునందన రామ, జయ 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 మహాబలి హనుమాన్. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా, శోక నివారణ భూత నాయక అసురని కందన కనుమా. అంజని పుత్ర పవన సుత నామ, శంకర సువన కేసరి నందన, రామ దూత తులిత బల ధామ, మహావీర విక్రమ హనుమా. బంటు వై వెలిగిన దేవా, అమ్మ చెరువులో వెలసిన దేవా, విజయ మార్గమున తిరగం దేవా. అంజని పుత్ర పవన సుత నామ, శంకర సువన కేసరి నందన, రామ దూత తులిత బల ధామ, మహావీర విక్రమ హనుమా. Bye.
వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమ శోక నివారణ భూతదాయక అసురని కందన కనుమ. చెరువులో వెలసిన అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బల ధామ మహావీర విక్రమ హనుమా. ఈరోజు మన వీధిలో వేచేసినటువంటి శ్రీ 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 ధనాంజనేయ స్వామి వారి యొక్క చతుర్థ వార్షికోత్సవం కార్యక్రమం మరొక నిమిషాల్లో ప్రారంభం చేస్తాము. భక్తులందరూ కూడా వేగంగా ఇక్కడ వచ్చేస్తే స్వామివారి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభం అవుతుంది. భక్తిగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, అలాగే మండపావాహన, క్షేత్రపాలక, యోగిని, నవగ్రహ, తర్వాత అభిషేకాల అనంతరం స్వామివారికి సకల దేవతా ప్రీతిగా శాంతి హోమం అనేది జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారికి మహా నివేదన అన్నభోగం చెల్లించిన తర్వాత వచ్చిన భక్తులందరూ కూడాను అన్న శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామ
రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే జై శ్రీరామ జై హనుమాన్ జై శ్రీరామ జై హనుమాన్ జై శ్రీరామ జై హనుమాన్ ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం గణానాథంతవా గణపతి కంభవామహే కవిం కవీనామవస్త్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ఓం శ్రీ మహాగణాధిపతకే నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీమతి ధీనా వమిత్రయవతో మహాసరస్వత్యై నమః గురు బ్రహ్మా గురుం విష్ణో గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ఓం శ్రీ గురు గణేశాయ నమో నమః ఓం అయం ముహూర్తరస్య మహోత్తరస్య ఓం దేవీం వాచవదంత దేవాస్తాం విశ్వరూపామసుమావదంతి సర్వమద్రేషమోర్జం దుహానాథేనుర్వాగస్మానుపతిష్ఠతేతు ఇచ్చివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాం తయో సంస్మరణా పుంసాం సర్వతోపీ మంగళం లాభస్తేషాం జయస్తేషాం పునస్తేషాం పరాభవః ఏషాం జీవనశ్యామో హృదయస్థో జనార్దన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే చేతౌ నక్షత్రం ఐదు సార్లు గంటపతి వేసి నమస్కారం చేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః వాణీహిరణ్యగర్భాభ్యా నమః శచీపురందరాభ్యా నమః అరుంధతి వశిష్ఠాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః ఇష్టదేవతాంగే నమో నమః ఓం అయం మహోత్తరస్య మహోత్తరస్య అక్షత స్వామి వేసేది ఆర్యమ్య కేశవాగి స్వాహ చేయబడుకోండి. అస్తో ప్రఖ్యాయం చేయగడుకోండి. అసవృక్ష్యాయ ప్రణారాజమ్య కేశవాగి స్వాహ నారాయణాగి స్వాహ మాధవాగే స్వాహ మళ్ళీ చీకట్టుకోండి. మాధవాగ స్వాహ ప్రణారాజమ్య కేశవాగి స్వాహ అందరు స్వాములు అందరు కూడా ఆచరణ చేయండి. దీక్ష స్వాములు మాత్రమే ప్రణారాజమ్య కేశవాగి స్వాహ నారాయణాగే స్వాహ మాధవాగే స్వాహ దక్షిణ
గుట్టి పాత్ర పూజ కొట్టు మందిర పచ్చాడే మందిర భిత్ర ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి ధర్మ అర్థ కామ మోక్ష ఫల సిద్ధ్యర్థం అస్మిన్ ప్రాంతే అస్మిన్ గ్రామే అస్మిన్ స్థలే సమస్త ఈతి బాధ నివారణ అర్థం మమ గృహే సమస్త వాస్తు దోష నివారణ అర్థం శుభ పరంపర ఆగమన సిద్ధ్యర్థం జన్మజాతక వశాత్ జన్మ రాశి వశాత్ జన్మ లగ్న వశాత్ గోచార వశాత్ దుష్ట స్థాన స్థిత ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః సూర్పకర్ణాయ నమః హరంభాయ నమః స్కందపూర్వజాయ నమః సిద్ధివినాయకాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః నానావిధ పరమల పట్టు విశ్వాం సమర్పయామి నమస్కరోమి అదద్రూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధైతి మనోహరం విలేపరం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిదుఃఖితాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. సాధ్యం త్రివర్త సంయుక్తం వన్యనా యోజి యోన ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సద్యస్కాల దండలోపహార సహిత కదవీఫల నివేదన సమర్పయామి. అమృతమస్తు అమృతోపస్థాన నమసి. నమస్కరామి. చెప్పండి. శుభకస్య ఏకదంతస్య ఏకదంతస్య కపిలో కపిలో గజకర్ణకః గజకర్ణకః లంబోదరస్య లంబోదరస్య వికటో వికటో విఘ్నరాజో విఘ్నరాజో గణాధిపః గణాధిపః భూమకేతు భూమకేతు గణాధ్యక్ష గణాధ్యక్ష బాలచంద్రో బాలచంద్రో గజాననః గజాననః వక్రతుండ వక్రతుండ శూర్పకర్ణ శూర్పకర్ణ ఖైరంభ ఖైరంభ స్కందపూర్వజః స్కందపూర్వజః షోడశైతాని షోడశైతాని నామాని నామాని యత్ పఠేత్ యత్ పఠేత్ శృణుయాదపి శృణుయాదపి విద్యారంభే విద్యారంభే వివాహే చ వివాహే చ ప్రవేశే ప్రవేశే నిర్గమే నిర్గమే తథా తథా సంగ్రామే సంగ్రామే సర్వకార్యేషు సర్వకార్యేషు విఘ్నస్తస్య విఘ్నస్తస్య నజాయతే నజాయతే ఆయుర్దేహి ఆయుర్దేహి యశోదేహి యశోదేహి శ్రియం శ్రియం సౌఖ్యం చ సౌఖ్యం చ అనయాధ్యానావాహన షోడోపచార షోడోపచార పూజ్యాచ భగవాన్ సర్వాత్మక ఏతత్సర్వం శ్రీ మహాగణాధిపతిదేవత పాదార్పితమస్తు. సుప్రీతాః సుప్రసన్నా భవతు. దేవదేవ సంత భోగోస్తు. మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. సహస్రవరమా దేవీ శతమూలా శతాంకుర సర్వం హరత మే పాపం దూర్వా దుష్ప్రణచని కాండా కాండా పరోహంతి పరుషం పరుషం పరి ఏవానో దూర్వే ప్రతన సంశ్రేయసితేన చ. అందరూ కూడా దూర్వాణ శిరస్సులో పెట్టుకోండి. సహస్రపరమాదేవి శతమౌలా శతాంకుర సర్వం భరత మే పాపం దూర్వా దుష్టు ప్రణాశిని కాండా కాండా పరోహంతి పరుష పరుష పరి ఏవానా దూర్వాశతంతే ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవా స్వభర్గాలే పర్వాగమాయ శ్రీ విఘ్నేశ్వరాయ నమః తథాస్థానమద్వాస్యా. మనకి ఇక్కడ చుట్టుపక్కల అభయాంజనేయ స్వామిలు ఎక్కువ, ప్రత్యేకంగా మన వీధిలో మాత్రమే ధ్యానాంజనేయ స్వామి ఉన్నారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి భాష్వారి పరిపూర్ణ లోచనం మారుతి నవత రాక్షసాంతకం. ఎక్కడైతే రామనామ సంకీర్తన జరుగుతుందో, ఎక్కడైతే రామనామ జపం జరుగుతుందో, ఎక్కడ రామ కార్యం జరుగుతూ ఉంటుందో, అక్కడ తప్పనిసరిగా హనుమంతుడి వారు వచ్చి ఉంటారు అని శాస్త్రం చెప్తుంది కదండి. మరి ఇక్కడ స్వామి ఎలా ఉన్నారు, నిరంతరం రామనామ ధ్యానంలో ఉంటూ ఉన్నారు. ఆ మూర్తిని చూశారు కదా, నమస్కారం పెట్టు నిరంతరం కూడాను ఆయన మనసులో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. అది ఇక్కడ ప్రత్యేకత అనమాట. మన గ్రామంలో మన వీధిలో వచ్చినటువంటి స్వామి ధ్యానాంజనేయ స్వామి నిరంతరం రామనామ ధ్యానంలోనే ఉంటాడు. మరి స్వామివారి గురించి చెప్పుకోవాలంటే ఎన్ని కథలైనా ఎంత చరిత్రైనా ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ రోజుల్లో పూర్వం కంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు ప్రతి గ్రామంలోని ఆంజనేయ స్వామివారి విగ్రహం దేవాలయం కానీ విగ్రహం కానీ వెలుస్తూ ఉంది.
పూర్వం ఒక 30 సంవత్సరాల క్రితం ఇల్లు ఉన్నాయా? లేవు. మరి ఈ కాలంలోనే, ఈ 20-30 సంవత్సరాల్లోనే స్వామి ప్రభ పెరుగుతుంది. ఎందుకని? కారణం ఏంటి? ఎందుకంటే పూర్వంలో ప్రశాంతమైన రోజులు గాబర గాబర, అంత టెన్షన్ టెన్షన్, గందరగోళం. అంతకంటే ముఖ్యమేంటంటే అభద్రతా భావం. బయటికి వెళ్తే ఎలా వస్తాం ఇంటికి అన్నది అర్థం కాని రోజులు అయిపోయింది కదండి. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియని రోజులు. అందుకని చెప్పి అటువంటి కష్టాలు ఏవి రాకుండా మనల్ని రక్షించమని చెప్పి మనం కలవు గణేష కపీష దుర్గా. ఈ ముగ్గురు గణేశుడు అంటే గణపతి, కపీశుడు అంటే స్వామివారు ఆంజనేయ స్వామి, దుర్గామాత. ఈ ముగ్గురు ఈ కలియుగంలో మనం ఇప్పుడున్నటువంటి కాలంలో క్షుద్రంగా అంటే అతి వేగంగా స్పందించి మనల్ని రక్షించేవారు. ఈ ముగ్గురు చాలా వేగంగా స్పందిస్తారన్నమాట. అందులోకి మన ఆంజనేయ స్వామి వారు చిరంజీవి కదండి. తక్కిన దేవతలందరూ కూడా అవతార సమాప్తి చేసుకుని వెళ్ళిపోయారు, కానీ ఆంజనేయ స్వామి వారు మాత్రం భూమి మీదనే చిరంజీవిగా ఉన్నారు. ఎప్పుడు రామాయణ కాలం, ఆ కాలం నుంచి తర్వాత భారతంలో కూడా ఆంజనేయ స్వామి వారు కనిపించారు భీముడికి ఆంజనేయుడికి. తర్వాత అర్జున తాలూకు రథం మీదనే స్వామి వారు కూర్చొని ఆ యుద్ధాన్ని నడిపించారు. కనుక భారతంలో కూడాను ఆ యుగంలో కూడా ఉన్నారు. మరి ఇది కలియుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. ఈ కలియుగంలో కూడాను స్వామివారు గంధమాధర పర్వతాల్లో కానీ ఇటువంటి హిమాలయాల్లో కానీ కొన్నిసార్లు మన మహేంద్రగిరి పర్వతాల మీద కూడా వచ్చి స్వామివారు చాలామంది భక్తులకి దర్శనమిచ్చారు. శారీరక ఆరోగ్యం కానీ మానసిక ఆరోగ్యం కావాలంటే స్వామికి మించిన దైవం లేదు. కనుక ఎత్తన ఎత్తన రఘునాథ కీర్తనం, స్వామి భుజబలం ఎంతుందో బుద్ధిబలం కూడా అంతటి బుద్ధిమంతుడు. నవవ్యాకరణ పండితుడు, నవవ్యాకరణ అంటే 9 వ్యాకరణాలు ఆయనకి వచ్చు అంటే అంత పండితుడు అన్నమాట. మనకు ఒక్కొక్క వ్యాకరణం తెలుగు చెప్తేనే ఇంగ్లీష్ గ్రామర్ మర్చిపోతాం, ఇంగ్లీష్ గ్రామర్ చెప్తే తెలుగు మర్చిపోతాం, హిందీ అసలే రాదు. హిందీ పుస్తకం తీస్తే భయం, అలా 20 మార్కులు వస్తే పాస్ అయిపోతాం చాలా అనిపిస్తుంది టెన్త్ క్లాస్లో. అక్కడతో సరిగింది ఇది మనకు మన పలక గ్రామర్. అలా కాదు, ఆయన 9 వ్యాకరణాల్లో పండితుడు. భవిష్యత్తు బ్రహ్మ, ఈ కల్పం తర్వాత వచ్చే కల్పానికి బ్రహ్మగారు ఆయనే. బ్రహ్మ అన్నది ఎవరు మనిషి పేరు కాదు, అదొక పోర్ట్ఫోలియో. ఇప్పుడు పిఎం ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్, ఒక సీఎం ఉన్నారు, చీఫ్ మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఇవన్నీ కూడా పదవులు, అందులో వ్యక్తులు మాత్రం ఉంటారు. అలాగే బ్రహ్మంది ఒక పదవి. ఆ ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలం కాకుండా రాబోయే కల్పంలో ఆంజనేయ స్వామి వారే బ్రహ్మగా బాధ్యత తీసుకొని ఈ సృష్టి అంతా కూడాను ఉత్పత్తి చేస్తూ ఉంటారు, సృష్టికారం చేస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి స్వామిని మనం ఈరోజు చతుర్థ వార్షికోత్సవం అంటే 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుతూ ఉన్నాము. మీరు ప్రతిరోజు కూడా ఇక్కడ స్వామివారిని ఇక్కడ ఎన్నో ఆలయాలు చూస్తుంటాం. ఎప్పుడు దీపారాధన జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు పెడతారో తెలియదు, కానీ ఇక్కడ నిరంతరం తెల్లవారిసరికి స్వామివారికి 8 గంటలు లేపేస్తారు. 3గా 4 అవుతుందా పడుకొని ఉండు గంట గడియ, మరి 2 గంటలు లేపేసి దీపాలోపాలు పెట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసేయండి. చక్కగా ప్రాతకాలండి అంటే బ్రహ్మముహూర్త సమయంలో 4, 4:30 స్వామి చక్కగా శుద్ధి చేసుకొని దీపారాధన చేసి దీపము ధూపము నైవేద్యం, ఈ 3 ముఖ్యం. దీపం పెట్టడం, అగరబత్తి ఒకటి వెలిగించడం, ఏదో ఒకటి నైవేద్యం పెట్టడం, ఇలా ప్రతిరోజు మీ వీధిలో జరుగుతుంది మనకు తెలుసు. అందుకే మీ ప్రశంసన కూడా చక్కగా ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు చేయడం, తర్వాత ఎంతమంది భక్తులందరూ కూడా వచ్చి సమాచారం, నేను వచ్చేసరికి ఇవన్నీ సిద్ధం చేసేసారు, మేము పేర్చుకోవడమే లేదు. ఆ ఇటుకలకి వాటి కూడా శుభ్రంగా పశువురాజు గుడ్లు పెట్టేశారు, కొబ్బరికాయలు పనులు గంటడిగను. అంటే చూసారు ఇక్కడ ఎంత ముఖం, ఎవరి ముఖాలు మాట నేను దేవుని దగ్గర చెప్పకూడదు, బొడ్డులని నుదురు ఉండకూడదు. తర్వాత చిత్రమైనంటే మన హైందవ సాంప్రదాయంలో ప్రతి విషయము ప్రతిదీ కూడాను మనకి ఒక ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి సాంప్రదాయాలు మనం పెట్టారు. మన పెద్దలు ఊరికినే ప్రతి పని చెప్పలే, ద్వారానికి పసుపు రాయండి, పసుపు పెద్దలు ఎంత ప్రాముఖ్యమైనదో మనం తెలుసు కదా, ద్వారానికి బొట్లు పెట్టండి, మామిడి తోరణాలు 10 మంది వచ్చినటువంటి కార్యక్రమాలతో మామిడి తోరణాలు పెట్టండి. ఏమి ఇంటికి బయట తిరిగి వచ్చినప్పుడు కాలు కడుక్కొని ఇంట్లో వెళ్ళండి,
భోజనం చేయడానికి కాళ్ళు చేతులు కట్టుకొని మనం తిరిగినట్టు బట్టలు మార్చుకొని వేరే బట్టలు కట్టుకొని భోజనానికి వెళ్ళండి. ఇటువంటివన్నీ తర్వాత ఆడవాళ్ళకి మెట్టలు పెట్టుకోండి, గాజులు వేసుకోండి. ఇవన్నీ ప్రతి దానికి వెనకని ఆరోగ్యపరమైనటువంటి అవసరాలు ఉన్నాయి. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారు బ్రాహ్మణస్తకం రాజన్ పాదకావసి నూతన వస్త్రాన్ని ధాయా. క్షేత్రపాలకం సాయంత్రం స్వాహరం క్షేత్రపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. నమ దుర్గాం సాయంత్రం స్వాహరం నమ దుర్గా మామాహయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మా దేవానాం పదవిక్కవీనాం వశీర్వృత్తానాం వైషాభృగానాం శ్యానగురుధానాకం సిద్ధిదర్పణానాకం సోమపవిత్రమిచ్చే దినేభన్నో బ్రహ్మాం సాంగం సాయంత్రం స్వాహరం బ్రహ్మా మామాహయామి స్థాపయామి పూజయామి. ప్రణామా దేవీ సరస్వతీ వాజేభిర్మాదినీపతి ధీనాం మిత్రయతు సరస్తిం సాంగం సాయంత్రం స్వాహరం సరస్తి మామాహయామి స్థాపయామి పూజయామి. ఇదం విష్ణుచక్రమేతే తామసదేవరం సమూఢమచ్చ వాగుంతరే నారాయణాకి విద్మహే వాసుదేవాకి ధీమహి తన్నా విష్ణు ప్రచోదయానాథు మహావిష్ణు మామాహయామి స్థాపయామి పూజయామి. ఓం శక్తి విమృతు పురాపురం తత్ర శ్రీరామ సవాచమగ్రత అత్ర సఖా ఆగచ్చత్యాం జానతే భద్రైషాం లక్ష్మీర్మిహితాదివాసి మహాలక్ష్మీం సాంగం సాయంత్రం స్వాహరం మహాలక్ష్మీం అవాహయామి స్థాపయామి పూజయామి. నమశ్శంభవేతమయోభవేతమశ్శంకరాగితమయస్కరాగితమశ్శివాయశివతరాగిత ఓం ప్రభాం సాంగం సాయంత్రం స్వాహరం మహాదేవం అవాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఊర్ధ్వః స్వః అమాయకో సర్వేభ్యో దేవతాభ్యో నమో నమః. పద్మే సమేత ముక్తత్రయం సాంగం సాయంత్రం స్వాహరం ముక్తత్రయం అవాహయామి స్థాపయామి పూజయామి. ఓం నమః సంభవేతం యోభవేత నమశ్శంకరాగితమయస్కరాగిత నమశ్శివాయశివతరాగిత. ఓం ఏకాదశ రుద్రం సాంగం సాయంత్రం స్వాహరం ఏకాదశ రుద్రం అవాహయామి స్థాపయామి పూజయామి. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఉజ్జన్నజమిత్రమ ఆరోహంతరాంతిమం రుద్రోగం సూర్య హరిమానం చనాశయ సుఖేషమే హరిమానం రోపణాకామాసు ధర్మసే అథో ఓహారు ద్రవేశమే ఉదగాదయమాదిత్య విశ్వేన సహసా సహ దృశంతం మహ్యం బ్రంథయన్మో అహం దృశనేర్ధం మిట్టరవి సూర్యభానుకగపోష్ఠహిరణ్య భవనే చ ఆదిత్యర్క భాస్కర కవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. సాంగం సాయంత్రం స్వాహం ద్వారసాదిత్యమాహయామి స్థాపయామి పూజయామి. చతుర్దశ భువనాధీశ్వరం సాంగం సాయంత్రం స్వాహం చతుర్దశ భువనాధీశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి. షోడశకరం సాంగం సాయంత్రం స్వాహం షోడశకరమావాహయామి స్థాపయామి పూజయామి. సప్తవింశ నక్షత్రం సాంగం సాయంత్రం స్వాహం సప్తవింశ నక్షత్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అవాహయేభ్యో దేవేభ్యో దేవతాభ్యో నమో నమః. సకల దేవతాం సాంగం సాయంత్రం స్వాహం సకల దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. గురో రామచంద్ర మహారాజుకి ఓం శ్రీ రాఘవం దశరథాత్మజ ప్రమేయం సీతాపతి
గోకులాంబకరత్నదీపం ఆజాన వాహం అరవింద దళాయితాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహే తన్నో రామచంద్ర ప్రచోదయాత్. రామచంద్రం సాంగం సాయుధం సుమాహనం రామచంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం జనక జాగై విద్మహే రామభద్రై ధీమహే తన్న సీతా ప్రచోదయాత్. సీతామహాలక్ష్మీం సాంగం సాయుధం సువాహనం సీతామహాలక్ష్మీ మామాహయామి స్థాపయామి పూజయామి. ఓం దాశరథాయ విద్మహే భాతృభక్తాయ ధీమహే తన్నో భరత ప్రచోదయాత్. భరతం సాంగం సాయుధం సువాహనం భరతమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం దాశరథాయ విద్మహే పితృభక్తాయ ధీమహి తన్న శత్రుఘ్న ప్రచోదయాత్. శత్రుఘ్నం సాంగం సాయుధం సువాహనం శత్రుఘ్నమావాహయామి స్థాపయామి పూజయామి. స్వామి మనుషులను భూ తీసుకోండి. రామాయణ మహామహాభారతం వందే లీలాత్మజం అంజనానందరం వీరం జానకీ శోకనాచరం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం ఉల్లంఘ్య సిద్ధశరీరం సలీలం శోకం హే జనకాత్మజాయ ఆదాయతేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వారల్యూఢముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయమతి పారదానం కాంచనాత్రికమనిత్య విగ్రహం పారిజాత తరుమూలవాసనం భావయామి పవమానందనం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాష్ట్రశాంతకం. ఓం సప్తరాజాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. ధ్యాయామి జయ శ్రీరామ్ జయ హనుమాన్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ హనుమాన్ 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 జయ హనుమాన్ జయ శ్రీరామ్ జయ హనుమాన్ జయ శుక్ర శుక్ర శనిభ్యశ్చ శనిభ్యశ్చ రాహవే రాహవే ఏతవే నమః నమః. ఆదిత్యా నవగ్రహాన్ సాంగాన్ సాయుధం సువాహనం. ఒక కొత్త పువ్వు పట్టుకోండి ముందు ఎర్ర పువ్వు పట్టుకోండి. ఓం నవాయదేభ్యో దంభ్యేభ్యో దేవతాభ్యో నమో నమః. ఓం ఆసత్యేన దిశా వర్తమానాని వేచన్ అమృతం వచ్చం చ హిరణ్యగేన సవితారథేనా దేవో హే చంద్రగ్రహ ఆగచ్చ శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతక్షత్రధ్వజ పతాకాం శోభితం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం భగవంతం దివ్యధనసమారూఢం సూర్యస్య ఆగ్నే భాగే వైకుంఠమండలే చంద్రసాగరమండలే నాదిశాప్రీ అధిదేవతా ప్రత్యేదేవతా సహిత చంద్రగ్రహం సాంగం సాయుధం సువాహనం చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అది నమస్కారం చేయండి. చెప్పండి పూజ అరిష్టేతు అరిష్టే సంప్రాప్తే ప్రాప్తే పూజ పూజ పూజాంచ పూజాంచ కారగే కారగే పూజ ధ్యానం పూజ ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి ఋణ ఋణ రోగ రోగ పీడోప పీడోప శాంతగే శాంతగే ధ్యానం పునః
చెప్పండి. శని శని అరిష్టే అరిష్టే సంప్రాప్తే సంప్రాప్తే శని శని పూజాంచ పూజాంచ కారగే కారగే శని ధ్యానం శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి ప్రాణపీడోప ప్రాణపీడోప శాంతగే శాంతగే ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోప శాంతగే ఏ శని గ్రహ ఆగచ్చ ఓం నీలవర్ణం నీలగర్భం నీలపుష్పం నీలమే మా పొచ్చు తక్కటికే కెమెరా నిర్దిగ్భాగే నిర్దోగపాలయామి స్థాపయామి పశ్చిమ దిగ్భాగే వరుణోగపాలయామి స్థాపయామి వాయుదిగ్భాగే వాయులోగపాలయామి స్థాపయామి ఉత్తర దిగ్భాగే కుబేర సాంప్రదాయ కుబేరలోకపాలయామి స్థాపయామి ఈశాన దిగ్భాగే ఈశాన లోకపాలకం సాంగం సాయం స్వాహం ఈశాన లోకపాలయామి స్థాపయామి ఊర్ధ దిగ్భాగే ఊర్ధ మహాత్మావాహయామి స్థాపయామి భాగే పృథివీం సాంగం సాయం స్వాహం అథవ విభాగే పృథివీమాహయామి స్థాపయామి సీతారామే రామచంద్ర స్వామిదేవాగే నమ సాంగం సాయం స్వాహం సమద్ర సుభర్మాన సమేతం రామచంద్ర స్వామి ధ్యానాధ్యాయ స్వామిదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి అందరూ నమస్కారం చేసుకోండి. లేదో నేర్పించే నమస్కారం చేసి మీరు ఇద్దరే చేస్తారు. ధ్యానాంజనేయామి ఓం శ్రీ ధ్యానాంజనేయ స్వామి పరమ
ओम शरणं नमः।
Yeah, that's it.
గర్గస్థాపకిడి మంత్రం పవిత్రం ఓం నమః శివాయ నమస్కారం మండల నమః సర్వేభ్యో దేవతాభ్యో నమో నమః ధ్యానాంజనేయ స్వామి వర బ్రహ్మణే నమో నమః నానాభరణాభం పరిమళ పత్ర పుష్పకటాం హరిద్రగా మిలాన సింధూరా ముక్తయామి నమస్కారం జయ హనుమాన్ జయ శ్రీరామ్ జయ హనుమాన్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సాక్షాత్పం ఓం స్వామి
పర్లేదు గంగే శిగమలే దైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరి సన్నిధి గురు ప్రాణనాగమ్య కేశవాయ స్వాహ. ఆజమ్యాగే సాయి స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణోర్ మధుసూదనా త్రివిక్రమ వామనాశేషా ఋషికేశ పత్రాభాదా మోదరాజ నమ సంకర్షణ వాసుదేవ ప్రత్యుమనాభుద్ధాభుత్సోత్తమ అధోక్షజాదారసింహాసిత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమ. ఓం ఉత్తిష్టంతి భూమి భారకా ఏదేషాం అరుధన బ్రహ్మకర్మ సమార్థే. ఓం భో ఓం భువ ఓగుం స్వ ఓం మహ ఓం జన ఓం తప ఓగుం సత్యం ఓం తస్వరే భర్గో దేవస్ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హోమాపోజ్యోతిమృతం బ్రహ్మబుద్ధవశ్వరో నమస్కారం చేసుకోండి. మనసులో ఒకసారి మమ అనుకోండి. యజమానస పాద దుర్గక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభైస్వప్నభ్యతి ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ తృతీయవరార్థే స్వేదవరాహకల్పే వైవచ్చమంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్విపే భర్తవర్గే భర్తగండే అస్మిన్ వర్తమాను హారీకృతాంద్రీయమానేన స్వభృద్ధనామ సంవత్సరే ఉత్తరాగిరే సోమవాసర హృభవాసరే ధనక్షత్రే శుభయోగి సభగన పూర్వోక్త సంకల్ప విధానేన యథాశక్తి ధ్యానాంజనే స్వామి పరబ్రహ్మనే నమో నమః. మండల మండపాదిత్యాభ్యో సర్వేభ్యో దేవతాభ్యో నమో నమః. ఓం ఆంజనేయాయే నమో నమః. ఓం బ్రహ్మదేవానాం పరమిక్కవీరాం మృగానామృగానామ శ్యానవృద్ధానాకం సైతర్వనానాకం ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి శ్రీరామ విశరేవతి స్వాహా. మా సరస్వత్యాయే తన్నామ. ఓం ఇదం విష్ణు చక్రమేతే భావిదేవతం సమూఢమస్య మాగుంసరే స్వాహా. మహావిష్ణవే తన్నామ. ఓం సక్తమేవతి పునాపురం తోటీరామనసాచమకన్న అత్ర సఖా ఆగి చక్రాయ జానతే భద్రేషాం లక్ష్మేర్నిహితాదివాతి స్వాహా. మహాలక్ష్మే తన్నామ. ఓం తద్రుద్రాయ ప్రతిదిశేమి శుద్ధమాయ దంపితే ఓ దేవ సంతమగం ఓం గౌరీ విమాని సరిదాని చక్రేకపదేపదేశాది అష్టాపదే నవపదే భూమతే సహస్రాక్షర పరమే గోపన్ స్వాహా. గౌరీదేవ్యై దంతమువ. ఓం తత్పురుషాకి విద్మహే వక్రదండాకి ధీమహి తన్నోదంత ప్రచోదయా స్వాహా. గణాధిపతే దన్నమ. ఓం తత్పురుషాకి విద్మహే షణ్ముఖాకి ధీమహి తన్న సుబ్రహ్మణ్య ప్రచోదయా స్వాహా. షణ్ముఖాయే దన్నమ. ఓం తత్పురుషాకి విద్మహే సువర్ణపక్షాకి ధీమహి తన్నో గరుడ ప్రచోదయా స్వాహా. గరుడకర్తాకి దన్నమ. ఓం వేదపాదాకి విద్మహే తీర్థసింహాకి ధీమహి తన్నో వృషభ ప్రచోదయా స్వాహా. నందీశ్వరాయ తన్నామ. ఓం హంస హంసాకి విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయా స్వాహా. హంసరాజాయ తన్నామ.
కట్లేస్తున్నాడు చూడండి స్వామి, కట్టు చెప్పగలుగుతుంది. స్వామి పదిలేసి పట్టండి. Yeah.
నామ స్మరణం దివి మార్గము రణధీరుడా నీ దివ్య చరణం మమ శరణము బలధాముడా శ్రీ 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 ధ్యానాంజన స్వామి ఆలయ చతుర్థోత్సవం సందర్భంగా చివరి ఘట్టమైన ఊరేగింపులకు సమయమైనందున భక్తులు త్వరగా బయలుదేరి రావాల్సిందిగా కోరుతున్నాం. Thank you.
Thank you.